పోలీస్ స్టేషన్ పరిధిలో, మున్సిపల్ కమిషనర్ కమిషనరేట్ పరిధిలో ఎవరైతే ఈ గ్రామ వాలంటీర్ సిస్టమ్ ఉన్నారో వాళ్ళతోనూ, అదేవిధంగా విలేజ్ పోలీస్ వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా సీఎం గారి ఆదేశాల మేరకి మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మేమంతా కూడా దిశ యాప్, దిశ చట్టం మీద, దిశ ఎస్ఓఎస్ యాప్ దాని మీద అవగాహన తరగతులు ఈరోజు నిర్వహించడం జరిగింది. అనుకు మున్సిపల్ కమిషనర్ ఆహ్వానించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న బాలబాలికల మీద జరిగే నేరాల గురించి, అదేవిధంగా సైబర్ అఫెన్సెస్ గురించి, వీటన్నిటి గురించి కూడా చెప్పి ఈ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవరైతే గ్రామ వాలంటీర్స్ ఉన్నారో ఆ గ్రామ వాలంటీర్స్కి అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. వారి ద్వారా వారికి కేటాయించిన 50 కుటుంబాలు ఇళ్ళలో కూడా ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసి వారి ద్వారా విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్న భాగంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ అవగాహన చెప్పి దీనిలో తర్ఫీదు ఇవ్వడం జరిగింది. యాప్ని ఏ విధంగా ఎస్ఓఎస్ యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా ఆల్టర్నేట్ నెంబర్స్ కానీ వారి యొక్క అడ్రస్లు కానీ ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా దిశ చట్టం ఏ విధంగా చేశారు, దానికోసం ఏమైనా గవర్నమెంట్ ఎంత నిధులు కేటాయించింది, ఇవన్నీ కూడా అవగాహన కల్పిస్తారు. దీంతో పాటు సైబర్ అఫెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ సైబర్ అఫెన్సెస్ కూడా ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ కానీ వారి యొక్క ఏటీఎం కాల్ డీటెయిల్స్ కానీ, ఓటీపీ నెంబర్లు కానీ చెప్పనట్లయితే, పిన్ నెంబర్లు కానీ చెప్పొద్దని చెప్పి ఈ గ్రామ వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఈ మహిళా పోలీస్ కార్యదర్శి సిబ్బంది ద్వారా చెప్పొచ్చి ఇదంతా కూడా మేము ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. అందరికీ అవేర్నెస్ కలిగి ఉంటాం.